ఈ అవార్డ్ ఫంక్షన్ పలు రంగాల్లో సేవ చేసిన వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే స్త్రీల ఉద్ధరణకు, వారి అభ్యున్నతికి, పురోగతికి పాటుపడిన వారికి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ దినము ఈ అవార్డులు ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రుతాంటి గారికి నమస్కారం. అండ్ మరి ఇప్పుడు అవార్డ్స్ ఇవ్వడానికి రుతాంటి గారిని ముందుకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ముఖ్య అతిథిగా విచ్చేసిన రుతాంటి గారికి మనందరం కర్తవ్య గౌరవించి ముఖ్యంగా ఈ అవార్డ్స్ స్త్రీల ఉద్ధరణకు, వారి అభ్యున్నతికి, పురోగతికి పాటుపడే అనేక సేవా కార్యక్రమాల్లో తనదైన శైలిలో తన ప్రతిభను కనబరుస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉమెన్ ఎంటర్ప్రినర్గా ఎన్నో విజయాలు సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిన ఒకే ఒక ఉత్తమ మహిళను మీ కరతాళ ధ్వనితో ముందుకు ఆహ్వానించటకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఇట్ ఈస్ మై గ్రేట్ హానర్ అండ్ ప్లెజర్ టు ఇంట్రడ్యూస్ అవర్ అవార్డ్ విన్నర్ ఈజ్ మిస్ వనిత. ఈ అవార్డు ఇచ్చిన మీకు అందరికీ ఎంతో హృదయపూర్వక వందనాలండి. ఐఎమ్ సో హ్యాపీ టు రిసీవ్ దిస్ అవార్డ్. నా వర్క్ ని, నేను చేసిన పని మీరు గుర్తించినందుకు ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్లాడ్ టు రిసీవ్ దిస్ అవార్డ్. మీ ప్రేమకు ఎంతో కృతజ్ఞతలు నేను. చాలా థ్యాంక్స్ అండి. దిస్ ఇస్ మై డ్రీమ్ కమ్ ట్రూ. I really appreciate it. Thank you. Devani. Oh, na friend andi amma ee Vanita. Oh, award achindante nenu. Oh, so achindi. Appa award iskonnavu pani chesinanduku. చూసారా ఎంత పెద్ద అవార్డు, ఎంత పని చేసినందుకు ఇచ్చారండి. మీ అందరికి ధన్యవాదాలండి. పార్టీ చేసుకుందాం పదా, నీకు అవార్డు వచ్చినందుకు. ఎక్కడికి వెళ్దాము? ఎక్కడ పోదాం? మెటాచన్కి వెళ్దామా, రావేకి వెళ్దామా, ఎడిసన్కి వెళ్దామా? చెప్పు. ఎక్కడికి వెళ్దాం? షాపింగ్కి వెళ్దామా? ఓ, షాపింగ్ అంటే షాపింగ్ మాల్కి వెళ్ళాలి కదా, అవుట్లెట్ మాల్కి. అంత దూరం అక్కడ వెళ్దాం, ఇక్కడ ఈ చుట్టుపక్కల చూసుకుందాం. అక్కడ బార్లు బీర్లు ఉండేవి ఎందుకులే కానీ, ఇంట్లో వైన్ బాటిల్ ఉంది, అది ఓపెన్ చేసుకుని తాగుదాం. సరే, అవార్డుకి అప్పుడే వైన్ బాటిల్ కూడా రెడీ చేసి ఉంచింది మా వనిత. మరి ఇంత పెద్ద అవార్డు తాగలవలసింది కదా, సెలబ్రేట్ చేయాల్సిందే కదా. కదా, అలాగే షాపింగ్కి వెళ్ళిపోదాం మనం. షాపింగ్కి వెళ్ళి పార్టీ చేసుకొని వస్తామండి అవార్డు వచ్చినందుకు.
తప్పు చేసి ఉండాలి ప్రతి వాణి తల్లి ఆమెనే అమ్మో ఏం తప్పు చేసి
పాపాన్ని దారిగా ఓ యేసు ప్రభు పాపాలు దయవుతా అంటే ముందు తల్లే పాపం చేసి మనల్ని తప్పులు పడింది. వనిత దయమని మీకు అంతవరకు తెలుసు కదా, నిజానికి నేను పొరపాటు చేసిన మాట వాస్తవమే, కానీ ఆ తర్వాత నా పొరపాటును నేను గ్రహించి పశ్చాత్తాపడి దేవుని ప్రణాళిక చొప్పున నా జీవితాలందరినీ నేను కొనసాగించాను. నిజానికి మీకు ఒక విషయం తెలుసా, దేవుడు నన్ను అక్కదాన్నే ఈ సృష్టిలో పాపం లేకుండా జన్మింపచేశారు. తెలుసా విషయం, ప్రతి జీవమున్న ప్రతి దానికి తల్లిగా నన్ను అభివర్ణిస్తారు. బయట ఈ లోకానికి సువార్తని మొదటగా ప్రచారం చేసింది నేనే, నా ద్వారానే వచ్చింది. ఇంకా ఆ వనిత నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే నువ్వు ఎన్నో మంచి కార్యాలు చేశావు, మంచి పెద్ద అవార్డుని పొందుకున్నావు, ఎంతో స్త్రీలకి ఎంతో పేదవారికి ఎంతో నువ్వు ఆసరాగా ఉన్నావు. కానీ ఇవన్నీ మంచి పనులే, కానీ అన్నిటికన్నా శ్రేష్టమైన దేవుణ్ణి పక్కన పెట్టావు. బైబిల్లో నువ్వు ఇందాక పౌలు గారి గురించి ఒక మాట చెప్పావు, స్త్రీలు మౌనంగా ఉండాలి అన్నారు అన్నారు. ఆయన ఏ సందర్భంలో అన్నారో ఆ మాట నువ్వు గ్రహించగలగాలి. ఆయన సేవ ఎంతో ఘనంగా చేశారు పౌలు గారు, ఆయన సేవ చేయడానికి ఎంతో మంది స్త్రీలు ఆయనకు సహకరించారు. అలాగే ఇంకా నీకు బైబిల్లో నేను ఒకదానే కాకుండా అనేక మంది స్త్రీలు దేవుని చిత్తానుసారంగా ఆయన ప్రణాళిక చొప్పున నడిచిన వారు అనేక మంది ఉన్నారు. వారందరినీ మీకు ఈరోజు పరిచయం చేస్తాను. రండి, వీళ్ళెవరో వీళ్ళ గురించి తెలుసుకోవాలని కాచగా ఉందా? అవునండి. ఎంత అందంగా ఉందో, పింక్ పింక్ ఉంది, బల్లే అందంగా ఉందో చూడండి. తిన్నామా? ఓ తిన్నామా? తిన్నామా? ఓ చాలా అందంగా ఉందండి. అమ్మా అవ్వా, ఈ బొమ్మకు నుంచి చెప్పామా? నేను చెప్పడం కన్నా ఆవిడనే అడగండి, ఆవిడ ఎవరో మీకు ఆవిడ ద్వారా తెలిస్తే ఇంకా బాగుంటుంది. దేవుని అలాగే పెదవులతో ఊరికే అందరి ముందు పాడాలని పాటలు కాకుండా ఆత్మతో సత్యంతో పాడాలి. ఆవిడ ఎవరనుకుంటున్నారు? మిరియాము. ఆవిడ గురించి ఆవిడ చెప్తారు చూడండి. నేను మోషే అహరోనుల సహోదరిని మిరియాము. ఫరో ఇశ్రాయేలుని బాధపెడుతున్న టైంలో నా తమ్ముడైన మోషేను చాలా తెలివిగా తల్లిదండ్రులు మాట్లాడి రక్షించుకున్నాను. తర్వాత ఎన్నో బాధలు ఇశ్రాయేల్ పెడుతున్నప్పుడు దేవుడు చేసిన మహత్కార్యాలన్నీ కూడా చూసి నేను అప్పుడు ఆ సమయంలో ఉన్న ప్రజల సాక్షి నేను. తర్వాత దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని కూడా చూస్తూ మరి దేవుడి గురించి పాటలు రాస్తూ పాడుతూ మరి ఇశ్రాయేల్ సైన్యము పెట్టిపోకుండా వాళ్ళని ముందుకు నడిపిస్తూ మోషే అహరోనుతో పాటు నేను కూడా సైన్యాన్ని ముందుకు నడిపిస్తూ తా ఒక పాటను నేను చూశాను. ఓ అమ్మా, నీ పేరు మిరియాము కదా, ఆ కాలంలో సితార తంబురాలు పెట్టుకొని పాటలు పాడుతూ తమ్ముళ్ళిద్దరిని నడిపించారు. మరి ఈ కాలంలో మనకాయ గాయకి మైకులు పట్టుకొని నడిపిస్తున్నాను, ఏందమ్మా అది పుట్టి మైకులు వేస్తున్నారు మన గాయని గాయనికి, మరి తంబురా సితారాలు కూడా తీసుకొని దేవుని స్తుతించాలని మిరియాము లాగా మీ అందరినీ కోరుకుంటున్నాను.
ఆవిడ ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? తెలీదు అమ్మా, ఇవ్వండి నాకు తెలియదు, చెప్పమ్మా. ఏంటమ్మా ఈవిడ ఇట్లా ఏడుస్తా ఉంది? ఎప్పుడు ఏడుస్తుందా ఈవిడ? మేము ఎప్పుడు ఆడమ్మా? ఎంత ఇంకా బొమ్మ అసలు ఎంత ఏడుస్తుంది చెప్పమ్మా. దేవుని ఎదుట మనం ఎంత కన్నీళ్లతో ఏడిస్తే మనం లోకంలో అంత సంతోషంగా ఉంటాం. ఆవిడ ఎవరు అనుకుంటున్నారు? తెలుసా, భార్య దేవుడు నాకు పిల్లలు లేని దానిగా కలుగ చేశాను, కానీ ఆయన తన వాగ్దానం దయచేసి తన వాగ్దానం నెరవేర్చడం కోసం నాకు ఈ వాగ్దాన పుత్రుడికి దయచేశాడు. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను నాకు దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడిని తనకు అర్పించాలని దేవుడి కోసం నా కుమారుడిని అర్పించాను. చూసావా వనిత, ఆవిడ పిల్లలు పుట్టట్లేదని దేవుని ఎదుట కన్నీళ్లు ప్రార్థన చేసింది, అలాగే దేవుడి కుమారుని పొందుకుంది. కానీ దేవుని ముందు ఆమె చేసిన వాగ్దానాన్ని మాత్రం ఆమె విడిచిపెట్టలేదు. అట్టి రీతిగానే కుమారుని దేవుని సంఘంలో సమర్పించింది. ఇప్పుడు ఆమె ఏడుపు అనేది ఆమె కన్నీళ్ళు అనేది దుఃఖంతో కాదు, సంతోషంతో వస్తున్న ఏడుపు అని. ఆమె సంతోషంగా ఉంటేనే అంత ఏడుస్తే దుఃఖం వచ్చేసి సునామీలే వస్తాయేమో. సునామీ కలిసి తంట పట్టు కొట్టుకుపోదాం అందరం. దయమని ఆవిడ గురించి తెలుసుకుంటావా? ఆవిడ దగ్గర పట్టుంది, పట్టుకోచా? తెలుసుకోవాలి కదా ఆవిడ గురించి. పట్టుందేమో పై పడుతుంది, నన్ను కూడా పెట్టండి. ముందు పడితే నేను అయిపోయింది కాదు, చేస్తా నేను. పట్టుకోమంటావా? పట్టుకో, నేను అయిపోతున్నాను. దయమణి ఏం కాదు, ఏం కాదు, రండి తెలుసుకోండి ఆవిడ గురించి. నా పేరు దెబోరా, నేను ఇస్రాయేలీలకు నాలుగవ ప్రవక్తని, న్యాయపతిని. దేవుని చిత్తానుసారంగా నేను ఈ ప్రజలకు న్యాయం తీర్చుతూ వస్తున్నాను. దేవుడు మా ప్రవక్తిగా నేను దేవుడు పలికిన మాటలను పలుకుచూ ఈ ప్రజలను యుద్ధశూరులుగా తయారు చేస్తున్నాను. ఈ ఇజ్రాయెల్ న్యాయాధిపతుల్లో నేను ఏకైక స్త్రీని. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ ఈ ప్రజలందరూ వ్యతిరేకులుగా విననొల్లని ప్రజలుగా జీవించుచుండగా నేను నా పరిపాలనలో ఈ ప్రజలను శాంతులతో జీవించడానికి నేను తోడ్పడి ఉన్నాను. నా పేరు దెబోరా. న్యాయాధిపతి ఇంగ్లీష్ లో ఏమంటారమ్మా చెప్పండి, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాం. చూసావా వనిత, స్త్రీలంటే ఎంతసేపు సున్నితులు సున్నిత మనస్కులు అంటాం, కానీ ఇవి చూసారా ఏకైక న్యాయాధిపతిలో ఏకైక స్త్రీ, ఎంతో ధైర్యవంతురాలు. మీరు కూడా ఇలాంటి లక్షణాలని ధైర్యవంతురాలుగా ఉండాలని దేవుడు ఎంతగానో మీ నుంచి ఆశిస్తున్నాను. మీకే లేదు ధైర్యం? అబ్బో నాకు అసలు ధైర్యం లేదు. నేను హిందూ దేశం నుండి కుషు దేశం కూడా 127 సంస్థానాలకు అధిపతి అయిన అహష్వేరోషు రాజు యొక్క రాణిని నా పేరు. నేను రాజుల రాజుల వంశస్థాలను కాను, కానీ దేవుని యొక్క మహాప్రణాళికను బట్టి వీలైన దేవుడు
అహశ్వేరోషు రాజు యొక్క భార్యగా రాణిగా సంస్థానికి సంస్థానంకు రాజుగా రాణిగా చేశాను. ఒకనాడు ప్రధాని హామాను యూదులందరినీ ఒకేసారిగా చంపించేందుకు పథకము వేశాను, అది నాకు తెలుసను. అప్పుడు నేను నా ప్రజలందరినూ కలిసి ఉపవాస ప్రార్థనలు చేసి రాజు యొక్క పిలుపు లేకున్నప్పటికీ నా ప్రాణం నాకు తెగించి ప్రజలందరినీ మరణహోమం నుండి తప్పించగలను. చూసారా లలిత ఎంత గొప్ప తెలియత. ఆవిడ దేవుని నిర్ణయం చొప్పున తన ప్రాణాలను తెగించి మరి తను తన దేవుని ప్రజలను కాపాడడానికి సహాయం చేసింది. అందుకని ఆమె ఎప్పుడు బైబిల్లో ఎంతగానో గొప్ప రాణిగా కొనియాడబడుతుంది. ఓ అయ్య బాబో, ఇట్లాంటి రాణులు ఇంకా ఎంతమంది ఉన్నారమ్మా? ఈ ఒక్క రాణి అన్న మనకి ఈవిడే గొప్ప రాణి. ఈ పుస్తకంలో ఉన్న రాణి అమ్మ ఈవిడ గురించి తెలుసుకోవాలి. అలాంటిది మనలాంటి రాణి అలాంటి లాంటి వాళ్ళమే కదా. నేను కూడా రాణి రోజు రాణి మా ఇంట్లో మీదే లలిత. ఈవిడ గురించి తెలుసుకో. ఆ తాడును చూసి అది ఎవరైనా గుర్తుపట్టండి. తాడును చూసి మీరు ఎవరన్నా గుర్తుపడతారండి? తెలుసా మీకు రాహాబ్ గురించి? తెలీదా. నా పేరు రాహాబ్. నేను అన్య జనురాలు. దేవుని ప్రజలను నేను కాపాడను. కాపాడినందుకు నేను నా కుటుంబము రక్షించబడతాను. ఆవిడ అన్య జనుల నుంచి వచ్చిన స్త్రీ అయినప్పటికీ దేవుని బిడ్డలకి ఆవిడ ఆశ్రయించింది. అందువల్ల ఆమె ఆమె కుటుంబం మొత్తం రక్షింపబడ్డారు. అన్య జనులు అంటే కొంచెం చెప్పమా? మనం అన్ని జనులు అంటే ఏదో రకరకాల మాట్లాడుతూ ఉంటారు. అన్ని జన్లు అంటే దేవుడు ఏర్పాటు చేసుకోలేని ప్రజలు. ఓ కొనని ప్రజలు. దయమణి ఇంకా వస్తుందరే ఈ పక్కన ఎన్ని బొమ్మలు ఉన్నారని మాకు అసలు తెలియనే తెలియదు. అవ్వా ఇంకెంతమంది ఉన్నారమ్మా అందులో? ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళిద్దరి గురించి తెలుసుకుందాము. పరిచయం చేసుకో. నా పేరు మరియా. మరియా గురించి మీకు తెలుసా? మరియా దేవుని యొక్క పాదాల యొక్క తన యొక్క సమయాన్ని ఎక్కువగా గడిపి దేవుని యొక్క పాదాల దగ్గరే తన స్థానం అని నిర్ణయించుకుని ఎక్కువగా దేవుని చెంతే గడిపింది. అటు రీతిగా మీరు కూడా ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలి. అలాగే ఆవిడ గురించి తెలుసుకోండి. ఈ బొమ్మ కూడా తెలియదు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన యేసుక్రీస్తును నేను అందరి నుంచి సువార్తను ఊరంతా ప్రకటించిన సమరయ స్త్రీ. సమరయ స్త్రీ గురించి మీకు తెలుసా? ఈవిడే దేవుని గురించి తెలుసుకుని తన దేవుని గురించి ఎక్కువగా సువార్తను ప్రకటించింది. దయమణి వనిత చూసారా ఎంత మంది స్త్రీల గురించి ఈరోజు తెలుసుకున్నారు. వీళ్ళు కేవలం కొంతమంది కానీ బైబిల్లో ఇంకా అనేక మంది స్త్రీలు ఉన్నారు. కొత్త నిబంధన గ్రంథంలో అయితే ఇంకా చాలా మంది ఉన్నారు. మనకు సమయాభావం వల్ల కొద్ది మందిని ఈరోజు పరిచయం చేయడం జరిగింది. చూసారా వనిత, నీకు ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి కానీ నువ్వు ఇలాంటి వీళ్ళందరి స్త్రీలలో ఉన్న మంచి లక్షణాలను కూడా కలిగి దేవునికి మొదటి స్థానం ఇస్తే నిజంగా నువ్వు పర్లోక రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకుంటావు. దయమణి నీకు అర్థమైందా? మా వంటని చెప్పండి. ఆ పుస్తకం క్లోజ్ చేసుకోకుండా ప్రతి దినము చదివి అందరి గురించి తెలుసుకో. అవును, ఎక్కువగా దేవునికి సమయాన్ని అర్పించడం అంటే బయలు చదవడం ప్రార్థించడం.
వనిత దయామణి కాదండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క సహోదరికి నా విజ్ఞాపన ఏంటంటే, ఎక్కువగా దేవుని సమయం దేవుళ్ళో సమయాన్ని గడిపి, అలాగే ఈ రోజు మన థీమ్ వర్స్ ఏంటంటే సంఘ పరిచర్యలో మనం ఎక్కువగా మన పని ఏంటి, మనం ఏం పని చేయగలము అది మన వంతు బాధ్యతగా మనం చేయాలి. అలాగే మన సంఘ పెద్దలకు సహకరించాలి. అటు రీతిగా మనం ఉన్నట్లయితే మనం దేవుని రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకోవడానికి మనం సంపాదించుకోగలం. థ్యాంక్ యూ.